బాబు నా సూపంత ముసలోళ్ళ పైన దేవి నాత నదికి పోలేదా కుండ పగిలిపోయింది నాత మదిలో నీ ఉండగా నదికి ఎందుకు నాత కీలు మెత్తించుకొని పో దేవి ఆ కీలు మెత్తించుకొని జనాల ముందుకు వస్తే అది లెప్పలెప్పే ఊడిపోతే అమ్మా ఎవరిది కప్ప తల్లి ఎవరిది నల్లకప్ప నాది కాదు కప్ప సరే బాబా మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి పాటలు పాడి నాట్యం చేస్తుంటారు అవును బాబు సరే ఒక ఒక 1000 పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత మాత్రం తీసుకో నాకు 1000 నోట్ 16లు ఇస్తారండి 1000 ఎంత చేస్తే 2000 నోట్ 16లు ఓయమ్మ మధ్యలో ఏమన్నా నిలిపేస్తే కన్సెక్షన్ ఉంటుంది అదంతా లేదు ఇంకా 1000 రూపాయలు చానా అబ్బో నిలపకూడదు నిలపకూడదు చేస్తానే ఉండాలా కొంచెం కష్టం ఎలా సరే ఒక పాట పాడి డాన్స్ చేయి కొంచెం చీరవ నా పక్కనే చూసుకోనండి ఎంతో ఒకటి మాట్లాడదాం సరే బాబు అమ్మగాని వచ్చింది పో కొంచెం బిల్డప్ తగ్గించా మొన్న ఆడచూడపోతే చొక్కనప్ప గారి పల్లె అమ్మ లేదు అబ్బబ్బా ఏమి పూలు వేసేవాడు కాదు విజులు వేసేవాడు కాదు పొరలాడేవాడు కాదు లేదు లేమ్మో ఏమన్నా నిజమనుకుండేవో ఒక పాట పాడి నాట్యం చేయి పాప అలాగేనండి నడకలో కులమో సింగపు అడగులున్న మొనగాడా మేనిలో పసిడి వెన్నెలా మెరుపులున్న చిన్నవాడ మెరుపులున్న చిన్నవాడ రా అడుగులు పదాం రా ఎలా రారా కోగిలా తీరా రారా దూరా తీరంగేలి పోయంబునికి మొదరిలో నేను నన్ను రమ్మన్నావి నా మదిలో నీ రాగాలు మదరిలో నేను నన్ను రమ్మన్నావి నా మదిలో నీ రాగాలు Thank you.
కమ్మలు కావాలనా నీకు, కడియలు కావాలనా, తెల్ల కమ్మల, రాళ్ళ కమ్మల, పిండి కమ్మల, సద కమ్మల, ఏం కావాలే పిల్ల, ఏం కావాలే, ఏమి ఇస్తేనే నన్ను ఏలుకుంటా. చీరలు కావాలనా నీకు, రవికలు కావాలనా, తెల్ల చీరల, నల్ల చీరల, సాదా చీరల, పాలి చీరల, ఏమి కావాలే పిల్ల, ఏమి కావాలే, ఏమి ఇస్తేనే నన్ను ఏలుకుంటావే. ఏ బట్టలు పడుస్తావు? తగిలినా తగిలే ఏమండి? రానరానంటూ నో చిన్నదో చిన్నదో, తమలూరి గుడికొచ్చా చిన్నదో చిన్నది, అది కాదంటూ నీ కొన్నదో కొన్నదో, పల్లెట్టు పచ్చింద రాకేశ్వేణి. మూడు డెబ్బై నాలుగు యాభై దేవి నాత నదికి పోలేదా? కుండ పగిలిపింది నాత, తిరిగిలాడతా అంటే పగిలిపోతుంది దేవి. సరే మంది ఏ ఊరండి? ఏమండి మీ ఊరు పాపా? మా ఊరు తెలియదు, నేను చెప్పలా. అవునా, నీ పేరు అడిగితే చెప్పలా అప్పుడే బాబు? బాబు నా పేరు ఊర్లో నన్ను తూముసుందరి అంటారండి. ఏమ సుందరి? తూము సుందరి అంటారు చిన్నగా. తూము సుందరి ఈ ఊళ్ళో అన్నగారు అక్కగారు పెద్దలు చిన్నది అంతా కలిసి పెట్టింది. అది నాకు తూము గేట్ ఉందా ఊసిపింది, ఇంకా అయినపోయింది నీళ్ళన్నీ పోతాయా? ఎప్పు నీళ్ళే అంతే వాళ్ళు, నీళ్ళ కన్నా గ్యాప్ ఉండాలని నా తూము కన్నా గ్యాప్ ఉండాల. బాగుంది బాగుంది, ఎన్ని బైపాస్ బస్సులైనా నా తూము పైన బోల్ల. తూము సుందరి ఏం బాబు? యా ఊరు మీద? ఏంది మా ఊరు? మా ఊరు మీ ఊరే చెప్పు, ఏం పీకిలాడుకుంటాడు వెళ్ళ. చెప్తే పదిన కాడొచ్చేస్తావు అని మస్తానమ్మ కొంప ఖాళీ చేసిందే. ఇంకేడ మస్తానమ్మ పేరు అపకారం నత్తు కొట్టుకుంటా. అమ్మ మీదకి రంపుకి వెళ్ళిపోయి తిట్టేసి వెళ్ళిపోయింది కదా, నిజమే కదా? ఏం పోయి పెద్ద గుండె ఎత్తేసి ఈ పక్క ఏమో పాప అమ్మ పేరు చెప్తూ అమ్మ ఆస్తి రాపించుకుంటాడు. మీరా బాబి? సరేలే మీ దేవురు పాప. బాబు పుతి బల్లారి దేశం గువలం మేదాని రా బాబు, గువలం మేదాని పుతి బల్లారి దేశం గువలం మేదాని రా బాబు, గువలం మేదాని బాబు. మాది గుత్తి. మీది గుత్తి? గుత్తి మాది కాదు, మాది గుత్తి. మాది ఏం శ్రీరామన్నా? ఏం సిగ్గు అయిపోతుంది పా, చెప్పింది నేమ అమ్మకు సొక్కనప్పని పల్లె పన్ను పాట. ఏదో అయిపో పెండ్లా మేడం ఉంది అమ్మ, పిన్ని విజులు వేస్తాడు, ఆ పొరులాడతాడు, నేను ముందరకు పోతే నాగపాం డాన్స్ వేస్తాడు. ఫోన్లు రావుపా ఈ పొద్దు ఒక నిమ్మలం అయిపోయింది నాకు అని చెప్పినాడు. మన పుట్టి అయ్యా లేకపోతుంది అందరిలో ఎక్కడ చూసుకోండి,
మన పుట్టినల్లు ఎవరు పాపా? అవురా బాలో బల్లారి దేశో బాలో మాది బాలు బల్లారి దేశం బల్లారి బల్లారి నా బెల్లం ఏంటి కైపకి మీ అత్తగారు ఎవరు పాపా? అవురాంకీలా కోట ఆకులు 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 బాబు మాది అంకీడంకీల కోట మా అత్తగారిలు స్వామి అంకీడంకీల కోట మీ అత్తగారిలు అవును. నీవేమన్నా పని పాటలు చేయగలవా? అందుకే వచ్చిండేది మస్తా. నాకే డెలివరీకి వచ్చిండేది. నీకు కాదు, నువ్వు పోయి డెలివరీకి వచ్చిండేది. మస్తానమ్మ రాలా కదా, అది అల్లికి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయిందిలే అయితే మనకేం పని? నిద్రపండులే బాబు, మేము చేసే పని బాట్లేమో తెలిసిన బాబు నీకు. ఎటువంటి పనులు పాపా? జై లక్ష్మీ రమణ గోవింద 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 సుందరగిరి పట్న మేలేటి ఆ సుందర దాదమ్మ నువ్వు నేను మంతర సానమ్మ నీ బాబు కన్నోలా తీర గట్టేటి మంత్ర సానమ్మ నువ్వు తలారి, నేను ఒక సుందరగిరి పట్నం వెళ్ళే సుందరదాది అంటారండి. ఏం నన్ను పిలిపించింది ఎక్కడ మీ అమ్మ? యాడా పదరే పోదాము తాలరి వాడ కొండమ్మ దగ్గరికి రారే పోదాము
ఎక్కడైనా మీ అమ్మ ఎక్కడ? ఈ అమ్మే నా పైకొండ గంగమ్మ, పాలికొండ కొండమ్మ. దండమమ్మ పది పేరు దండా విహయశీలమ్మ కొండమ్మ నీకో నీకు సలా పది వేలు దండాము అశీలమ్మ కొండమ్మ నీకు అందమైన నీ అబాధములకు వందనమేతే తోనమ్మ అమ్మ నన్ను వెళ్ళి నా పనులే అమ్మ నాతో మాటే మీ తల్లి ఎన్నడు అయ్యే కన్నము లేక పిలవనమ్మి నా వాహయమ్మ మసీలమ్మ కొండమ్మ నీ బంగారు ఒక పాదములకు నా ఒక పది పదివేలు మంత్రసానమ్మా. అమ్మా మంత్రసానమ్మా. ఏం తల్లి? బాల నొప్పులకు తాళలేనమ్మా మంత్రసానమ్మా. పండుకోడానికి పండుకోలేకన్నా ఉన్నానమ్మా నేను. ఇట్లా నాకు ఇట్లా రాలంటే ఏం చేయలా? నాకు రానేలే ఎట్ల మేము సచ్చిగా నెట్ బండ మీదకి బండ్ల మీదకి ఏం పండురా? గేల పెడుతూ వస్తుందే మాకు అట్లా గేల పెట్టేది వద్దప్ప. నన్గు ఇంత అది బేకు అంత అది బేకు బరల్లా బ్లూ అయ్యే నన్ను పట్టగలే. తొందరగా కనిపించేసే మా మంత్రసానమ్మా. ఏమ్మా సుందరగిరి పట్నం నుంచి అర్ధగంట పొద్దుగాల అయినా పైన పరిగెత్తి వస్తుంది ఏమైనా మర్యాదలు చేస్తాండరా నీ ఈ బాల నొప్పులు ఎట్లమ్మా నీకు? నేను నిన్ను కదా నడుస్తున్నాను పిలిపించున్నాడు. ఎక్కడ పోయాడు పిలిపించండి. ఆడనే బిల్లి ఏందో మగన బిల్లి తొబ్బుకున్నట్టు ఏమి ఏమి కాదు వచ్చే అర్ధగంట పొద్దుగాలి మేమేమైనా మర్యాదలు చేస్తాందే. మర్యాద చేయలే చేయలే అడుగు నన్ను ఏళ్తీను నేను ఏళ్ళను మాగిన నేను. అయ్యో ముందు కొండమ్మా. ఏం బాబు ఏం బాబు ఇట్లా నెక్క పెట్టుకోండి రా. నువ్వు నువ్వు అంతా నసపట్టి నాగిరెడ్డి నా గెంగిన అట్లా గీకి రెడ్డి అని ఎట్లా? ఏం బాబు లేకుంటే అది వచ్చి అంత పెట్టు మంత్రసాని వచ్చి అంత పొద్దయ్యా అమ్మ ఇంటి కాటికి వస్తాను నువ్వు పరకు తీసుకొని నీ మగాన్ని కొట్టే కాడు కూర్చో. వాడు మెట్టే కొట్టవు నువ్వు అటు దూరం అమ్మ బావు అమ్మకి ఏంటో మర్యాదలు అంటే చేయి. కాదు రాక రాక వస్తేనే ఈ సాప్ మీద కూర్చో. పక్కా కేసుకో వేసుకో మంచి నీళ్ళు తాగు తాగు సంగటి ముద్ద తిను శకన వేసుకొని తిను అని ఏమన్నా మర్యాద చేసినావా? చేసినావా అని ఎట్లా బాబు మర్యాద చేసేది? అమ్మేం అంత మర్యాద తెలియంది ఎడ కాదు అమ్మకి సకలము తెలుచు చూడు అప్పుడే టీలు చేపించేసింది ఎత్తుకొని వస్తాను. కాదు నేను ఈ బాల బాలిండ్ల తప్ప నేను ఈ బాల బాలిండ్ల నాకు ఇప్పటి నేను మంది బిడ్డలైన కూడా చెట్టు మురిగైతే పట్టి పీక్ అక్కడ మారేస్తా అంటే
అది అట్లా ఉండాలి పొచ్చివారి ధర్మం అంటే. ఏం పది మంది లేకొచ్చి ఓ అమ్మా ఓ నాయన అంటే పక్కింటి ముసలిదాన్ని కూడా వినిపించాలి, పీకేది పారేసేది నేను అయ్యో అయ్యమ్మా అప్పా అమ్మా అంటాను అనుకుంటావేమే, నేను నాకంత సలీసు నీకంత ఎక్స్పీరియన్స్ అమ్మకి లేదులే అమ్మా మనకు కాదంటలే పాడండి. సర్లే ఇద్దరు కూలాలతో పిలు బాబు నాకు ఒక కావాలి రా ఒకకి ఇస్తారు మేము కానపు లేకుండా కానపు చేసేలే అడుగు మీ వాళ్ళతో నా ఒకకి ఎత్తురామని ఒకకి ఇస్తేనే కానపు చేసేది లేకుండా చేసేలేదు మా అమ్మ సొచ్చుగా మీరా బండబడ రాణి సుందర రాధమ్మ దాదమ్మ నీ సున్నమ మీద సూదల గొచ్చ మద్రసానమ్మను డార్లింగ్ అయ్యో మన ఏం కొట్టుతావా ఒకకిస్తేనే కానపు నేను మా అమ్మతో చేసేలే నా మొగంతో చేసేలే బండితోడు బండియా నా బండితోడు చేయను. సరే సరే ఎవరన్నా ఒకకిస్తేనే మౌ ఎవరన్నా ఒకక అంటారా కాశ నా సోతులు ఒకరన్నా చేయలు పెడతారని చూడు తిత్తులేకి ఒక నా సోతన్నా ఓపిక ఓపిక బలి నా సోతులమ్మా శ్రీరామన్న పెండ్ల వెళ్దీసింది పో పిల్లలకి పాలు వచ్చినాయి నల్లగా కాదు వెనకరా దొబ్బుకుందామని చూడుకో ఆ పాప వచ్చింది నీకు చెప్పేది అవసరమా అంట అన్నాడు ఇటుకొచ్చి. కూలాలు కల్లా ఏ సామేలు మన్ననే సామేలు సామేలు అన్న అప్పుడు చెప్తేనే ఒప్పందమ్మా ఇన్నూట యాభై 750 ఒక గంట కష్టపడితే 1.5 కొంట కొనొచ్చు సేలూరు రోడ్డుకు వాడేమ్మా కూలి పిల్లడు దెబ్బుకుంటా దెబ్బుకుంటా కాదు దెబ్బుకుంటా దెబ్బకుంటా కో నీ పేరేమి? నా పేరు నీ అమ్మనపల్లి. నిమ్మనపల్లి నీ అమ్మనపల్లి కాదురా మదనపల్లి నిమ్మనపల్లి మా ఊరి పేరు. నా పేరు కాడుమాంచాయి. నా పేరు పంగలకట్టి. భలే ఉన్నాయిరా నీ పేరు. అయ్యో ఏడంటారు బిసుకులాడుతున్నావు వానికి లేనిపోని వాళ్ళు నేర్పిట్టు నువ్వు కలిదాపు ఈ పిల్లడికి ఎంత ఇస్తానని చెప్పినావు ఆయనకి 750 పుడిసిల్లరా నాకు 250 రూపాయలు నాకు నా సాడు నిన్ను కట్టుకుంది బాగా సంసారం చేస్తుంది ఇంకేమే నేను మాత్రం ముండ మోసిపోతా తెలుసు. సర్లే నా ఫ్యూచర్ నాకు అర్థం అయిపోతుంది నా చరిత్ర నాకు తెలిసిపోతుంది బట్ట బిగ్గా పట్టుకో బట్ట కొట్టిందోనే 10 రకాలు కొడతా పరక్త నీ మగ నీ మొగ మట్టి జనాలకు చూపించు చూడకూడదు నాకు ఊసిపింటి చెప్పకూడదు. నువ్వు ఒక మాట నువ్వు పడుకొచ్చి నువ్వు పట్టుకోవాలి నువ్వు నాకు ఊసిపింది అన్నప్పుడు నువ్వు చెప్పాలి నువ్వు నాకు ఊసిపోయినప్పుడు చెప్పాలి కదరా ఏ నువ్వు పడుకొచ్చి
పరకు అడ్డం వచ్చింది కాబట్టి గమ్మున అయిపోయినా గమ్మున అయిపోయినా లేకపోతే ఆ పిల్లందే తప్పు నాదే తప్పు ఈసారి ఇది ఎవరి చేతిలో లేకుంటే వాళ్ళతో పరక్త కొట్టే సర్లే 76 ఎట్లు కొట్టు 76 కాదు ఫోన్ పెట్టు బొచ్చి ఏమింటావా బిగ్గ పట్టుకో బిగ్గ పట్టా నీకు అర్జున పాల్గొన అర్జున పాల్గొన తలకాయ ఎట్లు దువ్వమ్మా బిడ్డకు అయ్యో దువ్వాని ఎత్తుకుంటా అదే దువ్వాని ఇదేంతనైనా దువ్వ ఈర్చు అట్లా పప్పులు పెట్టు పప్పులు పప్పులు పెట్టు ఆ పక్క ఒకటి పెట్టు ఇప్పుడు సరిపోయిలే పప్పులు ఒకటి అక్కడ మళ్ళా నీ బిడ్డకు నా సాడు నువ్వు నీ బిడ్డకు నా సాడు పోయినాయి ఇదే ఆడదేనేమ్మా అక్కడ మళ్ళా అమ్మాయ్యా చిన్ని ఏమన్నా చూడు చిన్ని కాదు నువ్వు కాడుపు చేయమ్మా అమ్మ బెత్తన పెరకలేక పడి చచ్చిరా ఏమ్మా బిడ్డ పుట్టిందా నడు విరిగిపోయి కదరా బిడ్డ పుట్టిందా పుట్టింది తప్ప ఏం బిడ్డ ఆడబిడ్డ అయ్యో ఎంత బాగుందిరా అయ్యో దొరకదులే బాబు ఆడబిడ్డ పుట్టింది బాబు ఆడబిడ్డ ఎంత బాగుందిరా అయ్యా అట్లా కాదు ముద్దుకునేది అమ్మో చూడు ఆ కన్ను చూడు ఆ పెదాల చూడు ఆ బగ్గిలు చూడు ఆ బెల్ల చూడు బెల్ల చూడు బెల్ల చూడు బెల్ల ఎన్నిసార్లు బెల్లం ముద్దుకు యాక్ అంటాడవి చిచ్చి నా బట్టల యాక్ అంటాడవి మీ అమ్మగారు ఎవరు కారం చేసింది నేనే అయ్యో ఎన్నో సార్లు అప్పుడన్నా గింతింతుంటాయి ఇప్పుడు నింది ఉషిపింటాయి వాళ్ళమ్మది లోపల ఇంక రాలేత పచ్చి అమ్మకు ముక్కల్లో పత్తి పెట్టినవా అయిన బట్ట ముక్కుల్లో కన్నుల్లో కాదు గొంతులో చెవుల్లా చెవుల్లో బొక్క ఎంచుకున్నారా కూతురు పుట్టింది చూడు కని కని టవాలి కొట్టిన కంచి వచ్చినావు చూడు గుట్టుల్లో బిడ్డను పెట్టినారు ఏది మా బిడ్డకి అన్ని సామేలు పోలికలు ఉన్నాయి సామేలు మరి ఏదేమన్నా ఇట్టి సమయమన భక్తురాలైనటువంటి కొండమ్మదేవి గర్భమందు కదిరదేవుని వరంభ చేత లేక లేక ఒక ఆడబాలిక జన్మించిన సందర్భముగా ఆ భక్తురాలను ఉయ్యలలేసి జోలపాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దాన ధర్మం ఈ జోల ఎందు సమర్పించిన కాసుదానం ఇచ్చిన కర్మం వైదులుగును వస్త్రదానం ఇచ్చిన వైకుంఠము కలుగును బిడ్డలు లేని వారికి కూడా బిడ్డలు కలుగునని తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుట్టినటువంటి చిన్న బిడ్డకు జోల పాటలు పాడే సమయమందు భక్త మహాశైలు వారి వారికి తోచిన దానా ధర్మం ఈ జోల ఎందు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. Oh, yeah.
రమణ గోవిందో చిన్నమా పాదమే గతి గోవిందో రమలాహాలియా మేఘాహాసమలాహాలియా రమా రమ రాజా మేలిన దశరథ దనియాలాహాలియా రమా ఎంత ఎత్తో పెరిగిన పోయే మిసేతో నోహరమా ఏమి చేతునోహరమా జో గొట్టే డోలలు వాడే నిద్రపోయే మోహరమా బంగారు పట్టు చాలవ పైన గొప్పే మోహరమా పైన గొప్పే మోహరమా నోపయ్యే పాటలలోన మల్లెల జల్లే నోహరమా రమలాహాలియ మేఘాహాసమలాహాలియ రమా రమ రథ మేలిన దశరథ తనియాలాహాలియ రమా జైంద్ర రమణ గోవిందో బ్రాహ్మణి పిలుచుకొని వచ్చి చక్కని పేరు ఒకటి పెట్టించు బాబు. నేను పిలిపిస్తానమ్మా. అలాగే నాయనా. ఏంటి బిరిబిన్న వచ్చి ఎందుకు నడుస్తున్నారు అన్నపూర్ణదేవి నడిచినట్టు? కుంకం పెట్టకూడదు అమ్మా, ఇమ్మ సాయాబులు కానీ శని చెట్లు పెరుక్కుంది బాబు. మీ అమ్మ కానుపు చేసిండే కదా, నాకు ఇచ్చే కూలిపాటు నాకు ఇస్తే నేను పోతా బాబు మా ఊరికి. ఇప్పుడు కానుపు చేసింది కొండమ్మకు, డబ్బులు అడగాల్సింది చిన్నాగిరెడ్డి. నన్ను అడిగితే నేనే ఆడితీచ్చు, నా పెండ్లామకు చేసినా పోతే అడుగు ఇస్తా. నన్ను పిలిపించిందివే కదా, పోయా గాడిది. డాడీ నిరపురి గాజు లవణి లవేనియా నిన్నదు శ్రీకృష్ణ వేణియా లంగవణి ఎసుకొని నడస్తే చూస్తే కందరిగా నడక చూస్తే హంస నడక నిన్న చూడలేని వాళ్ళిక నీ కళ్ళ చూసి నీ పళ్ళ చూసి కలిగిన మయలు
పెట్టుకొని చామంతి పూలు పెట్టుకొని రంగురయ్యమంటూ నువ్వు నడుస్తూ ఉంటే నిలవలేను. నా పెట్టికి తాళము తీసి అబో చానా కాలము, తాళము చెయ్యి పెట్టి తీస్తావా బండి నా తాళము ఒకసారి. Thank you.